నిల్చున్నాడు. జై భారత్, జై హింద్. మహారాజ్ ఛత్రపతి శివ శివాజీ యొక్క ఆశయాలను ఫోటోనే బంద్ చేయండి. అదే గుర్తు చేస్తే ఉస్మాన్ గారు అన్న పోగానే చార్జ్ మాట్లాడు. మహారాజ్ జయంత్యోత్సవాల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహారాజు శివాజీ గారు మరాఠీ మహారాష్ట్ర మరాఠీ వాళ్ళలో పుట్టి అప్పుడున్న సంప్రదాయాలు, అప్పుడున్నటువంటి అవినీతి, అప్పుడున్నటువంటి దుర్మార్గాన్ని మరి ఎదిరించడాని కోసం ఆయన సైన్యాన్ని తయారు చేసి మరి యుద్ధ పేరు పోగించి ప్రజల హృదయాల్లో బహుజనుడుగా ఎన్సీలకు ఐక్యతగా చాటినటువంటి వ్యక్తి, మరి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలలో తక్కువ ఏవైతే బ్రాహ్మణిజం ఉందో బ్రాహ్మణిజాన్ని ఎదిరించి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తిని మనం స్మరించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. మరి కాబట్టి ఆయన యొక్క శివాజీ గారు మరి ఈరోజు అన్ని వర్గాల వారు కూడా ఆయన జయంత్యోత్సవాలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా మనం శ్రీ ప్రభాకర్ భవన్లో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ మరి మీరందరూ కూడా వచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా 392వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరియు ఛత్రపతి శివాజీ గారి జన్మ జయంతి యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన లైబ్రరీ కమిటీ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఎక్కడ లేని విధంగా శివాజీ ఛత్రపతి శివాజీ జయంతి అంటే ఒక మహారాష్ట్ర వరకే పరిమితమైపోయి ఉండే, తర్వాత అది ఒక మతవాదులకు సంబంధించిన గుర్తింపుగానే శివాజీ జయంతి కార్యక్రమాలు జరిగేటివి. ఎప్పుడైతే బాంబ్సే పనేది 13 సంవత్సరాల నుంచి శివాజీ చరిత్రను చేతుల్లోకి తీసుకొని అసలైన చరిత్రను ఎప్పుడైతే ప్రారంభించడం మొదలుపెట్టిందో అప్పుడు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా శివాజీ గారి యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు ఛత్రపతి శివాజీ గారు ఇన్ని రోజులు ఒక మతతత్వానికి ఎందుకు లిమిటెడ్ అయిపోయాడు? ఇలా ఆ మతతత్వాన్ని ధ్వంసం కొట్టే సత్తా మతతత్వాన్ని ధ్వంసం జరిగి ఇలా బహుజన సమాజంలోకి నడుచుకుంటూ వస్తున్నది మన ఛత్రపతి శివాజీ గారి యొక్క చరిత్ర. ఇది ఎలా సాధ్యమైంది? ఎప్పుడైతే బాంబ్సేఫ్ దీన్ని టేకాఫ్ చేసిందో, ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రను ప్రజలలోకి తీసుకెళ్లాలని బలంగా సంకల్పించిందో అప్పుడే దేశంలో ఛత్రపతి శివాజీ యొక్క అసలైన చరిత్ర బయటపడ్డది. మీకు తెలుసో లేదో గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి, హిందూ ముస్లిం కొట్లాటలు తక్కువైపోయినాయి. ఎందుకు తక్కువైపోయినాయి? ఇలా భారతదేశంలో ఎప్పుడైతే బాంబ్సేపు ఈ దేశంలో ముస్లింలు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల శత్రువులు కాదు, శివాజీ యొక్క చరిత్రలో ముస్లింల పాత్ర ఏంటిది అనే విషయం ఎప్పుడైతే సమాజానికి తెలిసిందో అప్పుడు హిందూ ముస్లిం కొట్లాటలు బహిర్గతంగా అంటే జరగడం లేదు. అంటే బ్రాహ్మణికల్ కుట్రను బహిర్గతం చేయడం జరిగిందన్న, దాని ద్వారా ఇది నడుస్తూ ఉన్నది. ఇలా ఏదైతే చరిత్ర ఉన్నదో, ఇంతకుముందు మన కార్యక్రమం చేసుకున్నాము, పోయిన సంవత్సరం కార్యక్రమం చేసుకున్నాము. ఆ చేసిన కార్యక్రమంలో ఎవరైతే అటెండ్ అయినరో వారికి తప్పకుండా కొంతవరకన్నా చరిత్ర అవగాహనలోకి వచ్చిందని అనుకుంటున్నాం. అయినా కానీ మళ్ళొకసారి మన ఛత్రపతి శివాజీ గారి యొక్క చరిత్రను తెలుసుకోవాల్సి ఉన్నది. ఏంటంటే జయంతి అంటే చరిత్ర అంటే మొత్తము అది కాదు, కానీ మేము పాయింట్స్ చెప్పే కార్యక్రమం ఏం కుట్ర నడుపుకున్న దాన్ని విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం. ఇలా ఛత్రపతి శివాజీ అంటే పరుడిగా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించేది ఏదైనా ఉన్నదంటే ఏవైతే ఆర్ఎస్ఎస్ భద్రంగల్ పేరు మీద ఏవైతే ఉన్నాయో అవి ఇలా విద్వేషాలను రెచ్చగొడుతుంది. కానీ ఛత్రపతి శివాజీ మహారాజు ఎన్నడూ కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టలేదు. ఆయన రాజ్యపాలన ఏం చేసిందంటే ఇలా మనకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరి శత్రువులు అని చెప్తారు, ముస్లింలు శత్రువులు అని చెప్తారు. మెయిన్ నడిచేదంతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా ఏంటంటే వాళ్ళు నడిపించే వ్యవహారం అంతా ఏంటంటే ముస్లిం శత్రువు అని చెప్పి నడిపిస్తారు. మరి ముస్లింలు శత్రువు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు శివాజీని నమ్ముతారు, కానీ శివాజీ మాత్రం ముస్లింలకు శత్రువు కాదు. అది ఎట్లా? ముస్లింలకు శివాజీ శత్రుత్వం ఉన్నవాడితే ఆయన సైన్యంలో 30-40% సైన్యం ఎట్లా ఉంటుంది? ఆయన రిలీజ్ చేసిన ఆయన రూల్ రిలీజ్ చేసిన ఏంటిదంటే మీ మసీదులు ముస్లింల మసీదులు ముస్లింల యొక్క పర్యావరణకు సంబంధించిన ఉండే ఎన్వైరన్మెంట్ బాగుండడానికి ఆయన నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆయన ముస్లిం మత విద్వేషకుడు అయితే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? మరి ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ శివాజీని ఎట్లా హైజాక్ చేసుకున్నారు? శివాజీ బహుజనుడు కదా, ఆయన రైతు రాజ్యం కోసం పోరాటం చేసిండు. ఇలా శివాజీ రైతు రాజ్యం కోసం రైతు ఆయన గుర్రం మీద పోతే రైతుల ఆగి రైతు నీకు ఏ సమస్య ఉందని అంటే నాకు ఈ సమస్య ఉందంటే ఈ తీర్పు అయితేందుకు రూల్ రిలీజ్ చేసి పారేసిండు. కానీ ఇలా అంటే ఈయన ఒక చరిత్ర ఉన్నది, వీళ్ళు మిస్గైడ్ చేసే చరిత్ర ఒకటి ఉన్నది. ఇలా ఛత్రపతి శివాజీని ఏం చేసిరంటే శివాజీ ఏం కులపోడు అంటే వ్యవసాయం చేసుకున్న కులపోడు, కాపు కులం. ఈ కాపు కులము కావాలా, నువ్వు రాజు కావాలంటే ఆయనకు అవే ఆలోచనలు ఉండి ఆయన రాజుగా కొట్లాడి సాధించుకున్న రాజ్యం శివాజీ. ఈ శివాజీకి ఏం దక్కింది? కొట్లాడితే రాజయ్యుడు. ఈ రాజయ్యుడు కాబట్టి బ్రాహ్మణులు ఏం ప్లాన్ చేసిరంటే శివాజీ రాజు అయితే మా యొక్క ఇజ్జతి పోతుంది బ్రాహ్మణులది. ఎందుకు పోతుందంటే ఈయన మన ఎటువంటి సహాయం లేకుండా ఈయన రాజయ్యండి కాబట్టి ఈయన కావద్దని ఏం చేసిరంటే ఈయన చరిత్రను మిస్గైడ్ చేసే కార్యక్రమం మెల్లగా మొదలుపెట్టేసి. ఎట్లా మొదలుపెట్టిరంటే ఛత్రపతి శివాజీ యొక్క గురువు ఎవరట అంటే రామదాస్. ఈ రామదాస్ అనే వ్యక్తి గురువు అయితే ఒక లెటర్ రాస్తాడు శివాజీకి. ఏం లెటర్ రాస్తాడంటే శివాజీ ఉన్న సంస్థానానికి ఈయన రామదాస్ అనే వ్యక్తి అచ్చి ఉంటాడు. ఒక లెటర్ రాస్తాడు ఏమంటే, శివాజీ నేను నన్ను పట్టించుకుంటలేవు, నన్ను వలకరిస్తలేవు అని ఈయన శివాజీకి. జై భవానీ వీర శివాజీ, వీర శివాజీ జై భవానీ, వీర శివాజీ జై భవానీ, జై భవానీ వీర శివాజీ, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో మానకి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతా కీ జై, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ.
శివాజీ మహారాజ్ కీ జై, శివాజీ మహారాజ్ కీ జై, శివాజీ మహారాజ్ కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై భవన్ వీర శివాజీ, జై భవన్ వీర శివాజీ, భారత్ మాతా జై శివాజీ శివాజీ మహారాజ్ కీ జై, శివాజీ మహారాజ్ కీ జై, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, భారత్ మాతా కీ జై, భారత్ కీ జై, జై భవన్ వీర శివాజీ, జై భవన్ వీర శివాజీ, నా శివాజీ బాబు రాయే భారత్ మాతా కీ జై, శివాజీ మహారాజ్ కీ జై, శివాజీ మహారాజ్ కీ జై, శివాజీ మహారాజ్ కీ జై, బాబు కృష్ణ శ్రేష్టం అలవాటు చేసుకోవాలి.